మనం మీల్ మేకర్లను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో రకరకాల కూరలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. మీల్ మేకర్లతో చేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి. అయితే చాలా మంది మీల్ మేకర్లపై వివిధ రకాల సందేహాలను కలిగి ఉన్నారు. మీల్ మేకర్లను అసలు తినొచ్చా? ఇవి శాకాహారమా మాంసాహారమా? వీటిని తినడం వల్ల ప్రయోజనాలు కలుగుతాయా లేదా? ఇలా అనేక రకాల సందేహాలను కలిగి ఉన్నారు. మీల్ మేకర్లను అసలు ఎలా తయారు చేస్తారు? వీటి వల్ల కలిగే ప్రయోజనాలేంటి? వీటిని ఎవరు తీసుకోకూడదు? వీటి వల్ల ఏమైనా దుష్ప్రభావాలు ఉన్నాయా అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మీల్ మేకర్లను సోయా గింజల నుంచి నూనె తీసిన తర్వాత మిగిలిన పిప్పిని ఉపయోగించి తయారు చేస్తారు. మీల్ మేకర్తో రుచికరమైన వంటకాలను చేయొచ్చు. మీల్ మేకర్లతో మసాలా కూరలను, మంచూరియాను కూడా తయారు చేస్తారు. అలాగే కిచడీ, బిర్యానీ వంటి వాటిల్లో వాడతారు. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 100 గ్రాముల మీల్ మేకర్లో 52 గ్రాముల ప్రోటీన్, 13 గ్రాముల ఫైబర్, 35 గ్రాముల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. కోడిగుడ్లు, పాలు, మాంసంతో సమానమైన ప్రోటీన్ మీల్ మేకర్స్లో ఉంటుంది. కండ పుష్టి కొరకు వ్యాయామాలు చేసేవారు వీటిని తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మాంసాహారం తినలేని వారికి మీల్ మేకర్ మంచి ఆహారంగా చెప్పవచ్చు. మీల్ మేకర్లను తరచూ తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చు. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. అలాగే శరీరంలో అవయవాల చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కూడా కరుగుతుంది. మీల్ మేకర్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజు 25 నుండి 30 గ్రాముల మీల్ మేకర్లను మాత్రమే తీసుకోవాలి. అలాగే వీటిని వీలైనంత వరకు ఇంట్లోనే వండుకుని తినాలి. ఈ విధంగా మీల్ మేకర్లను తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మనం చక్కటి ఫలితాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటిని ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు, తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. మీల్ మేకర్లను ఎక్కువ మోతాదులో తీసుకుంటే శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరుగుతాయి. మగవారు సాధ్యమైనంత తక్కువ మోతాదులో తీసుకోవటం మంచిది. పురుషులు ఎక్కువగా తీసుకోవటం వల్ల వారిలో ఛాతీ పరిమాణం పెరుగుతుంది. ఎక్కువగా తీసుకోవటం వల్ల వాంతులు, మలబద్ధకం, అతిమూత్రానికి వెళ్లడం వంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. వీటిలో ఉండే ప్రోటీన్ కారణంగా మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. మహిళలు వీటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే శరీరంలో నీరు ఎక్కువగా నిలిచి వాపులు రావడం, కడుపులో గ్యాస్, మొటిమలు వంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అదే క్రమంలో శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. రోజు 25 గ్రాముల మీల్ మేకర్ని మాత్రమే తీసుకోవాలి.